హాయ్ వ్యూవర్స్, మీ నా లేటెస్ట్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా టైం కంప్లీట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ ఎక్సెల్ 2013లో నెక్స్ట్ నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కట్, కాపీ, పేస్ట్ అండ్ ఫార్మాట్ పెయింటర్ అని ఈ గ్రూప్ గురించి నేర్చుకుందాం. నేను ఇంతకుముందు మీకు చెప్పానుగా, వీటిని ఒక గ్రూప్ అంటామని, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్ లేదా ప్యానల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఒక టెక్స్ట్ టైప్ చేయాలనుకోండి, నాకు ఏదైనా నెంబర్స్ కావాలనుకోండి శాంపుల్గా, అంటే నేను ప్రాక్టీస్ చేయడానికి. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, అంటే మీరు మీకు ఏదో ఒక డమ్మీ డేటా కావాలి కదా, దాని అంతటిని టైప్ చేసే బదులు మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అని టైప్ చేయండి. ఓకేనా? ర్యాండ్ బిట్వీన్, RANDBETWEEN బిట్వీన్ అని టైప్ చేసి 10, 100 అని ఇచ్చేస్తున్నాను చూడండి నేను. అంటే నాకు 10 నుంచి 100 మధ్యలో ర్యాండమ్గా నెంబర్స్ కావాలని అంటున్నాను అని ఇచ్చేసి ఇంటర్ప్రెస్ చేశాను. ఇంటర్ప్రెస్ చేసి చూడండి, నేను ఇటువైపు కొంచెం డ్రాగ్ చేసుకున్నాను, ఇటువైపు డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేయడం వల్ల ఏంటంటే నాకు డైరెక్ట్ డాటా వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఇన్ని నెంబర్స్ నేను టైప్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా టైం పట్టుతుంది. అలా కాకుండా నేను ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏంటంటే నాకు చాలా నెంబర్స్ వచ్చేస్తాయి, దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకేనా? దీనిపైన నేను ఏమైనా టైటిల్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనవరి, ఫిబ్రవరి ఇలా అని ఇచ్చేసాను అనుకోండి, ఇది కూడా ఇచ్చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఓకేనా? తర్వాత ఇచ్చేసి ఇక్కడ కొన్ని ఏమైనా నేమ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ లేదా Day 1, Day 2 ఇలా మనం ఒక కొంచెం డేటా టైప్ చేసుకుంటే మిగతా అంతా అదే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు Day 1, Day 2 అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసి ఏమవుతుంది అంటే ఈ డమ్మీ డేటా అంతా నాకు క్రియేట్ అయిపోయింది. అంటే నేను ఏం లేదు, ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు మనం మీకు చెప్పే లెసన్స్ మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ ఏదో ఒక డేటా ఉండాలి కాబట్టి ఇదంతా టైప్ చేస్తున్నాను. ఓకే, దీనికి ఏదో ఒక కలర్ ఇచ్చేయండి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. ఓకే, మళ్ళీ ఇటువైపు కూడా క్లిక్ చేసుకుని కలర్ ఇచ్చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కలర్ కూడా ఇచ్చేసాను. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, నాకేం కావాలి, ఈ టెక్స్ట్ అంతా ఉంది చూసారా, ఇదంతా నాకు ఇక్కడ ఇది వద్దు. ఓకేనా? ఇక్కడ వద్దు. ఎక్కడ కావాలి అంటే అసలు ఈ మార్చ్ అనే కాలమే వద్దు అనుకోండి ఇక్కడ. ఓకే, నేను ఉన్న డేటా మొత్తం నాకు ఇక్కడ అక్టోబర్ దగ్గర రావాలనుకోండి, లేదా ఈ అక్టోబర్లో ఉన్న నెంబర్స్ అన్నీ నాకు ఇక్కడ కావాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయండి. మీరు ఈ కట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే చూడండి, దీనికి మనకి ఇక్కడ యానిమేటెడ్ ఒక స్క్రాల్ అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? 2013లో ఇది ఒక ఫీచర్, అంటే మనం కట్ చేసామా లేదా కాపీ చేసామా లేదా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా కట్ చేశాను నేను. కట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ కావాలి అది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేస్ట్ అవ్వాలి అది. అంటే అక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయడం అంటే తెలుసుగా, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి చూడండి, ఇక్కడ ఉన్న డేటా మొత్తం మీకు కట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? అలా ఒక దగ్గర నుంచి డేటాను కట్ చేసి పేస్ట్ చేయడానికి ఈ కట్ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మీరు పేస్ట్ ఓకేనా చూడండి, నెక్స్ట్ ఇదే డేటా మీకు ఇక్కడ ఉండాలి, మళ్ళీ ఇక్కడ కూడా ఉండాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఎక్కడ కావాలి అంటే ఈ అక్టోబర్ కింద కూడా కావాలి అదే. అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు పేస్ట్ని క్లిక్ చేసినట్టయితే అదే సేమ్ డేటా చూడండి మీకు ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అలా మనం కాపీ పేస్ట్ యూజ్ చేయవచ్చు అన్నట్టు. మరి ఇక్కడ ఎందుకు రాలేదు మీకు సేమ్ డేటా అంటే చూడండి, దీనిలో నేను ఒక ఫార్ములా యూజ్ చేశాను. ఏం ఫార్ములా యూజ్ చేశాను? ర్యాండ్ బిట్వీన్ అనే ఒక ఫార్ములా యూజ్ చేశాను. ఆ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్క నెంబర్ చేంజ్ చేస్తే మిగతా నెంబర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అందుకోసం ఇక్కడ నేను ఏదైనా కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ మొత్తం చేంజ్ అవుతుంది అన్నట్టు, ర్యాండమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే ఇది నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని అంతటిని కలర్ చేస్తున్నాను. ఓకే, ఇలా కలర్ఫుల్గా చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏదో ఒక యెల్లో కలరో ఏదో ఒకటి ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బోల్డ్ చేశాను, దీన్ని ఫాంట్ స్టైల్ మార్చాను. ఓకేనా? నేను దీనికి ఏమేం స్టైల్స్ అయితే అప్లై చేశాను అంటే కలర్ చేంజ్ చేయడం, బ్యాక్గ్రౌండ్లో యెల్లో పెట్టడం, ఫాంట్ కలర్ చేంజ్ చేయడం, ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మళ్ళీ నేను దీనికి కూడా అప్లై చేయాలనుకోండి, మళ్ళీ నేను ఏం చేయాలి? మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీనిలోకి వెళ్ళాలి. అంతకుముందు ఏం స్టైల్ పెట్టానో నాకు గుర్తుకులేదు. అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే అప్పుడు చూపిస్తుంది ఏంటిది, అహోరోని అని ఒక ఫాంట్ అప్లై చేశానని. అంటే మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దానిలోకి వెళ్ళేసి అహోరోని బ్లా ఇవన్నీ చేయాలన్నట్టు. ఇదంతా మీకు టైం వేస్ట్. ఓకేనా? అలాంటప్పుడు చూడండి, మీకు ఇటువంటి ఫార్మాటింగ్ తోటే కింద కూడా రావాలనుకోండి, అలాంటప్పుడు ఏం లేదు, సింపుల్గా మీరు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్మాట్ పెయింటర్ ఉంది చూసారా, దీన్ని తీసుకొని మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇట్లా రబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, అక్కడ వచ్చేసింది. ఓకేనా? అంటే ఇదే కలర్, అంటే ఇదే కలర్, ఇదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ కూడా వచ్చేసింది చూసారా. ఓకేనా? చూడండి, దానికి ఏం చేయాలి మనం, సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి క్లిక్ చేస్తేనేమో చూడండి, ప్రతిసారి ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేశాను, క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ అప్లై అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కింద అప్లై చేద్దామంటే మళ్ళీ రావట్లేదు. మళ్ళీ నేను దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
కదా. ఇలాంటి అవసరం లేకుండా మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఫస్ట్ అక్కడ సెలెక్ట్ చేయకముందు ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఏం చేస్తారు, డబల్ క్లిక్ చేయండి అంటే టూ టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఇక్కడ సింపుల్గా ఇట్లా క్లిక్ చేస్తూ ఉండండి. చూడండి, ఒకసారి క్లిక్ చేస్తున్నాను, ప్రతిసారి ఇక్కడ అక్కడికి వెళ్ళట్లేదు సెలెక్ట్ చేయడానికి. ఓకేనా, అంటే నాకు ఎక్కడెక్కడ కావాలో ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తున్నాను, ఆ ఫార్మాటింగ్ అంతా అప్లై అయిపోతుంది. ఓకేనా, చూసారు ఎంత టైం సేవ్ అవుతుందో. ఓకే, ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం ఫార్మాటింగ్ పెయింటర్ అంటాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనం ఒక్క వాల్యూ చేంజ్ చేస్తే మిగతా నెంబర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి కదా. ఎందుకు అంటే ఇక్కడ ఫార్ములా ఉండడం వల్ల. ఈ ఫార్ములా ఉండకుండా దీన్ని నంబర్స్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి, ఏం లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, అంతటిని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ అని ప్రెస్ చేయండి. అంటే పేస్ట్ అంటే కంట్రోల్ వి కదా, కంట్రోల్ సి అంటే కాపీ అవుద్ది. నేను దాని షార్ట్ కట్ గురించి నేను నెక్స్ట్ లెసన్లో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ ఉంది సరే, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు వాల్యూస్ అని ఉంటాయి ఒకటి. ఇక్కడ దీని పక్కకు చూడండి, ఇక్కడ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయో అది చూసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇది వాల్యూస్ వి. దీన్ని క్లిక్ చేస్తున్నట్టయితే చూడండి, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఇక్కడ ఫార్ములా కనిపించింది ఇంతసేపు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా బార్లో నేను ఏం ఫార్ములా యూజ్ చేశాను, ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా యూజ్ చేశానని కనిపించింది. ఇప్పుడు కనిపించట్లేదు. అంటే నాకు ఏంటంటే ఆ ఫార్ములా తీసేసి ఓన్లీ నెంబర్ పెట్టాను. చూడండి, ఇప్పుడు నేను ఒక నెంబర్ చేంజ్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ 66 పెట్టాను అనుకోండి, మిగతాన్ని ఏం చేంజ్ అవ్వట్లేదు. అదే ఇంతకుముందు చూడండి, అండూ చేసి చూపిస్తాను మీకు, కంట్రోల్ జెడ్ అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్ములా కనిపిస్తుందా మీకు, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ర్యాండ్ బిట్వీన్ అని కనిపిస్తుంది కదా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 66 చేంజ్ చేస్తే, 66ని నేను 77 చేంజ్ చేస్తే అది ఒకటే కాకుండా అదంతా పక్క దాని మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను 99 పెట్టాను అనుకోండి, 70 వెళ్ళిపోయి పక్కది ఏమవుతుంది చూడండి, అలా ప్రతిదీ చేంజ్ అవుతుంది అన్నట్టు. అలా చేంజ్ కాకుండా ఉండాలి అంటే సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి పేస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్యూస్ అని ఉంటాయి, ఆ వాల్యూస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఆ ఫార్ములా అనేది వెళ్ళిపోయి ఓన్లీ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, అప్పుడు మీరు ప్రాక్టీస్ ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లే ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.